వాళ్ళు ఈ వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్ గారు చెప్పినట్టు పీకుడు భాషలోనే చెప్పాలి అని అంటే మూడేళ్లు నువ్వేం పీకావు, ప్రజల అధికారాన్ని ఇచ్చి నీకు మూడేళ్లైంది నువ్వేం పీకావు, రాయలసీమ ప్రాజెక్టులో ఏం పీకావు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులో ఏం పీకావు, పోలవరం ప్రాజెక్టులో ఏం పీకావు, అమరావతిలో అవినీతి అన్నావు ఏం పీకావు, ఫైబర్ గ్రిడ్లో అవినీతి అన్నావు ఏం పీకావు, ఇట్లా జాబితాలు నీ పీకుడు ఏం పీకావో చెప్పుకుంటూ వెళ్తే ఓ పుస్తకం అవుతుంది, ఏం పీకలేదో చెప్పుకుంటూ వెళ్తే 10 పుస్తకాలు రాయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఏం పీకారు మీరు, ప్రజల జీవితాల్లో వెలుగుల్ని పీకారు మీరు. ప్రజావేదికని పీకడంతో మొదలుపెట్టారు, అన్న క్యాంటీన్తో పీకారు, ఇవాళ కరెంటు పీకుతున్నారు, ప్రజల ఆశల సౌదాల్ని పీకుతున్నారు, ప్రజల జీవితాల్లో సంతోషాల్ని వెలుగుల్ని పీకుతున్నారు, యువకుల ఉద్యోగాలు రాకుండా పీకుతున్నారు. ఏం పీకారు మీరు, ఢిల్లీకి వెళ్ళి మీరు ఏం పీకారు, ప్రత్యేక హోదాని సాధించారా, ప్రత్యేక హోదా మీద మీరు ఏం పీకారు, మీరు ఢిల్లీ వెళ్ళి ఏం పీకారు, మీరు ఢిల్లీ వెళ్తున్నది పీకడానికా పీకించుకోవడానికా, రాష్ట్ర ప్రజలకు స్పష్టం చెప్పండి ఒకసారి.